గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో మీరు తమ్మిన ఏదైతే చూసారో సోలార్ సబ్సిడీ సో ఇది మనకి కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగర్ అనే ఒక యోజన అనే ఒక స్కీమ్తో మనకి మన ముందుకు రావడం అయితే జరిగింది ఈ యొక్క స్కీమ్ సో యొక్క స్కీమ్లో మనం చూసుకున్నట్లయితే మనకి కొంత సబ్సిడీ రిలేటెడ్ కూడా ఉంది సో వన్ కిలో వాట్ టూ కిలో వాట్ త్రీ కిలో వాట్ వరకు అప్ టు త్రీ కిలో వాటర్ పైన మనం ఏదైనా తీసుకున్నట్లయితే ఇంకా మోర్ దెన్ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సో దానికి ఎంతవరకు అంటే మన లోడ్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలి మనకి ఎంత వన్ కేవీ సరిపోతుందా టూ కేవీ సరిపోతుందా లేదా త్రీ కేవీ కావాలా సో మోర్ దాన్ త్రీ కేవీ కావాలా సో దాన్ని ఏ విధంగా మనం అంటే మనం ఎలా మనకు ఎంత లోడ్ కావాలి మన కెపాసిటీ ఎంత అనే విషయం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అవుతుంది ఓకే సో వెబ్సైట్ ఏంటి సో వాటి గురించి అయితే నేను మీతో డిస్కస్ చేయడానికి ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ వచ్చేసేసి ఇక్కడ మీకు డైరెక్ట్ గా వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి పిఎం సూర్యగర్ డాట్ జిఓ డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్ సో దీనిలో చూసుకున్నట్లయితే క్విక్ లింక్స్ అని చెప్పేసి మనకి రైట్ సైడ్ టాప్ ఉన్నాయి సో మీరు చూసినట్లయితే కనిపిస్తుంది వెట్ నేను అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ సో ఇక్కడ మనకి రూఫ్ టాప్ ఓకే సో టాప్ మీద సోలార్ ఇన్స్టిలైజేషన్ గురించి అయితే మనకి వెబ్సైట్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ సబ్సిడీ స్ట్రక్చర్ అంటే సెకండ్ ఆప్షన్ నేను చూసుకుంటున్నాను సో ఇక్కడ సబ్సిడీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సబ్సిడీ ఫర్ రెసిడెన్షియల్ హౌ హౌస్ హోల్డ్స్ ఓకే సో ఇక్కడ పర్ కిలో వాటికి థర్టీ థౌజండ్ వరకు సబ్సిడీ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ రెండు కిలో అంటే అరౌండ్ మనకి సిక్స్టీ థౌజండ్ వరకు సబ్సిడీ ఓకే సో సైమంటెన్యస్లీగా ఫర్ అడిషనల్ లోడ్ అంటే మీరు ఏదైనా అడిషనల్ లోడ్ త్రీ కేవీ వరకు తీసుకుంటే ఎయిటీన్ థౌసండ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ సబ్సిడీ ఫర్ సిస్టర్ లార్జర్ అంటే త్రీ కేవీ కన్నా మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే మీకు డెబ్బై ఎనిమిది వేలు వరకు కూడా వీళ్ళు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి సబ్సిడీకి సంబంధించిన ప్లాన్ ఆ కెపాసిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి చూ చూసినట్లయితే హెచ్టీటిపిఎస్ పిఎం సూర్యగార్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇగో అప్లై ఫర్ రూప్ టాప్ అనే ఆప్షన్ మనం ఎంచుకుంటాం ఫస్ట్ ఆప్షన్ ఓకే సో ఓపెన్ చేయగానే మనకి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మన మొబైల్ నెంబర్తో మనం స్టేట్ అదేవిధంగా మన యొక్క కన్జ్యూమర్ నంబర్ అంటే ప్రస్తుతం మనం ఉంటున్న ఇంటి యొక్క లైక్ కన్జ్యూమర్ నంబర్ అంటే మన కరెంటు బిల్ నెంబర్తో మనం ఇక్కడ లాగిన్ అవుతాం ఓకే అంటే రిజిస్టర్ అయిపోయి మనం అప్లై చేసుకుంటాం సో అప్లై ప్రొసీజర్ వచ్చేసి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో స్టెప్ వన్ వచ్చేసి మన యొక్క స్టేటు ఓకే తర్వాత మన యొక్క ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటే మన ఏపీ కాబట్టి ఏపీ ఏపీసీపీఎల్ ఓకే టీఎస్ ఎస్బీడిసి అలా రకరకాలుగా ఉంటుంది స్టేట్ బై స్టేట్ ఓకే సో ఆ తర్వాత మీ యొక్క కన్జ్యూమర్ నెంబర్ అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ బిల్ నంబర్ ఓకే సో అదేవిధంగా మన ఒక మెయిల్ ఐడి మన ఈమెయిల్ ఐడి అదేవిధంగా మన మొబైల్ నంబర్ అదేవిధంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్స్ ఫ్రమ్ పోర్టల్ ఓకే సో పోర్టల్లో కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు సో నెక్స్ట్ వచ్చేసి లాగిన్ విత్ కన్జ్యూమర్ నంబర్ అంటే మన కరెంట్ బిల్ నంబరు అదేవిధంగా మన యొక్క మొబైల్ నెంబర్తో మనం ఇక్కడ లాగిన్ అవుతాం సో అప్లై ఫర్ టాప్ సోలార్ యాజ్ పర్ ద ఫామ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్రూవల్ ఇక్కడ మనకి మనం అప్లై చేసిన తర్వాత డిస్కామ్ డిఏఎస్ సిఓఎం ఓకే డిస్కామ్ దగ్గర నుంచి అంటే డిస్కామ్కి సంబంధించినటువంటి వాళ్ళు వెండర్స్ ఓకే దీని వీళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావాలంట మనకి సో వాళ్ళ అప్రూవల్ అయినాక ఇన్స్టలైజేషన్ అయినాక మనకి ఆ ప్లాంట్ ఒక డిస్కమ్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఇదిగో వన్స్ ఇన్స్టలైజేషన్ ఈజ్ ఓవర్ సబ్మిట్ ద ప్లాన్ డీటెయిల్స్ అండ్ అప్లై ఫర్ నెట్ మీటర్ సో నెట్ మీటర్ అంటే వాళ్ళు అప్లై చేసేసిన తర్వాత మనం ఫామ్ సబ్మిట్ చేసినట్లయితే నెట్ మీటర్ ఇస్తారంట సో ఆ మీటర్ ఇచ్చేయంగానే ఆఫ్టర్ నెట్ మీటర్ ఇన్స్పెక్షన్ అంటే మీరు ఎప్పుడైతే ఇన్స్టలజేషన్ కంప్లీట్ అవుతుందో డిస్కామ్ ఒక అఫీషియల్ టీం వచ్చేసి దాన్ని వెరిఫై చేస్తారు సో యాజ్ పర్ ద నామ్స్ ప్రకారంగా ఇది ఇన్స్టలజేషన్ చేశారో లేదని సో వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత కమిషన్ కమిషనింగ్ సర్టిఫికెట్ ఒకటి జనరేట్ చేస్తారనమాట ఓకే సో జనరేట్ చేసి ఆ పోర్టల్లో మనకి అందుబాటులో ఇస్తారు ఆ తర్వాత మనకి సబ్సిడీ రిలేటెడ్ వన్స్ అస్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే మనకి జనరేట్ చేసి పెడతారో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతూ ఉండదు ఆ తర్వాత విత్ ఇన్ థర్టీ డేస్లో సబ్మిట్ చేసిన వితిన్ థర్టీ డేస్లో మనకి సబ్సిడీ పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి రకరకాలుగా అంటే ఈ యొక్క వెబ్సైట్లో మొత్తం సిక్స్ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే చెప్పారండి మీరు ఇప్పుడు లైవ్లో చూస్తున్నారు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి నేను చూపిస్తారు మనకి ఎంత కెపాసిటీ సోలార్ ఫిట్టింగ్ కావాలనే విషయం నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇక్కడ మీరు చూసినట్టు క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ నేను ఎంచుకున్నాను సో క్యాలిక్యులేటర్ ఆప్షన్లో మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది మన కేటగిరీ అదేవిధంగా పర్ డే మంత్లీ మనకి యావరేజ్ ఎంత కరెంట్ బిల్ వస్తుందో మనం ఇక్కడ మెన్షన్ చేయమని చెప్పేసి అయితే అడిగారు సో ఇక్కడ నేను సుమారుగా పన్నెండు వందల రూపాయలు మెన్షన్ చేసి అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లియర్గా ఓపెన్ అయిపోతుంది నీకు అంటే నాకు వన్ కిలో వాటు కెపాసిటీ కల రూఫ్ టాప్ కావాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ వన్ థర్టీ స్క్వేర్ ఫీట్ ఆడికి ఇవ్వాలి సో దాంట్లో పాటు సోలార్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తారు డిస్కౌంట్ కంపెనీ వాళ్ళు సో దాంట్లో పర్ డేకి ఫోర్ పాయింట్ త్రీ టూ కిలో వాటు జనరేట్ చేస్తుంది సో ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి నలభై ఏడు వేలు సబ్సిడీ పద్దెనిమిది వేలు పోను నువ్వు ఇరవై తొమ్మిది వేలు కట్టుకుంటే నీకు ఈ యొక్క ఇన్స్టాలజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట ఓకే సో మీరు ఫార్టీ థౌజండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఒకసారి కట్టుకోవాలి సబ్సిడీ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ థర్టీ డేస్లో మీకు సబ్సిడీ పడుతుంది సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు నేను మళ్ళీ రీకాలిక్యులేట్ చేస్తానండి సో రీకాలిక్యులేట్ ఎలా చేస్తాను అంటే టూ థౌజండ్ రూపీస్కి చేస్తాను ఓకే సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఇదిగోండి రీకాలిక్యులేట్ సో రీకాలిక్యులేట్ సో సేమ్ ప్రొసీజర్ మనం ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినట్లయితే మనకి మనకు కేటగిరీ కూడా ఇచ్చేసేసి మీకు ఎంత టూ థౌజండ్ పెడితే టూ కిలో వాట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఒకసారి చూడండి సో ఈ విధంగా టూ కిలో వాట్ జనరేట్ అవుతుంది సో ఎనభై ఆరు వేలు ప్రాజెక్ట్ కాస్ట్ మీకు ముప్పై ఆరు వేలు సబ్సిడీ వస్తుంది యాభై వేలు కట్టుకోవాలని చెప్పేసి ఇచ్చారు సో ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అనుకుంటా ఒకసారి మీ కెపాసిటీ ఎంతో ఏంటనేది ఒకసారి రీకాల్కులేట్ చేసుకుని చూసుకోండి సో ఇది ప్రొసీజర్ సో ఇంకా మీకు దీంట్లో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అంటే మీ కామెంట్స్ని బేస్ చేసినా నేను మీతో మాట్లాడగలను అంటే వీడియో చేయగలను సో ఈ యొక్క పోర్టల్ అయితే మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు ఆల్రెడీ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఒక పోర్టల్ ద్వారా ఓకే సో నాకు తెలిసి వీడియో అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో రిగార్డింగ్ యూఆర్ఎల్స్ అన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది మీకు యూజ్ అయింది మన వాళ్ళందరికీ యూజ్ అవ్వాలనుకుంటే ఈ చా యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్